iOS 14 developer beta 3 release ayindi meer already beta 2 lo unnataithe 10r lo unnataithe 690 megabytes varaku untundi size adi device ni batti change avutundi so ee beta 3 build number chuste ikkada 18a5332f anundi antaku mundu 5319i undedi so a ki daggaraga vache sariki manaku final release ki daggaraga vachinattu anamata alane modem firmware kuda update chesaru 2.50.09 undedi 2.50.12 vachindi so evanna call drops evanna kuda improve avochu అలానే మోడెమ్ ఫర్మ్వేర్ కూడా అప్డేట్ చేశారు 2.50.09 ఉండేది 2.50.12 వచ్చింది సో ఏమైనా కాల్ డ్రాప్స్ ఏమైనా ఉన్నా కూడా ఇంప్రూవ్ అవ్వచ్చు సో పబ్లిక్ బేటా కూడా తొందరగా వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఈ రోజు కానీ రేపు కానీ రావచ్చు పబ్లిక్ బేటా అందరికీ నమస్కారం నా పేరు శివ వెల్కమ్ టు యాపిల్ బైట్స్ మీరు ఈ ఛానల్లో ఫస్ట్ టైం వీడియో చూస్తుంటే సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి అలానే బెల్ ఐకన్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్ ఎనేబుల్ చేసుకోండి వీడియో పోస్ట్ అవగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది సో ఈరోజు మనం బేటా 3లో ఉన్న న్యూ ఫీచర్స్ ఏంటి చేంజెస్ ఏంటి బగ్ ఫిక్సెస్ ఏంటో చూద్దాం లెట్స్ గెట్ స్టార్టెడ్ బేటా 3లో ఉన్న మంచి అప్డేట్ ఏంటంటే చాలామంది గుడ్ న్యూస్ ఎవరైతే iOS 14 బేటాలో ఉన్నారో వాళ్ళందరికీ కూడా స్టోరేజ్ ఇష్యూ ఉంది ఇక్కడ చూస్తే మీరు బేటా ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత అదర్ స్టోరేజ్ వచ్చేసి చాలా ఉంటుంది ఇక్కడ గమనిస్తున్నది 76.08 GB వరకు అదర్ స్టోరేజ్లో ఉంది ఈ ఇష్యూ చాలామంది ఫేస్ చేస్తున్నారు ఎవరైతే 14 బేటాలో ఉన్నారో అలానే తక్కువ స్టోరేజ్ ఉందో వాళ్ళకైతే చాలా ఇబ్బంది అది కానీ ఈ వర్షన్లో ఈ బేటా 3లో ఇది ఫిక్స్ చేశారు ఈ స్క్రీన్ షాట్ నేను బేటా 3 ఇన్స్టాల్ చేయకుండా తీసుకున్నది ఇప్పుడు ఎలా ఉందో చూద్దాం సో బేటా 3 ఇన్స్టాల్ చేశాక చూస్తే అదర్ స్టోరేజ్ 0 మీరు గమనించవచ్చు ఇక్కడ 0 KB కొంతమందికి ఉండొచ్చు ఎంత కొంత 1 or 2 or 3 GB వరకు కామన్ కానీ 76 లేదా ఆల్మోస్ట్ మ్యాక్సిమం స్టోరేజ్ తీసుకుంటే మాత్రం పెద్ద ఇష్యూ అది ఇష్యూ అయితే ఫిక్స్ అయింది నెక్స్ట్ వచ్చిన ఫీచర్ కానీ లేకపోతే చేంజ్ కానీ ఏంటంటే మనం ఎవరికైనా మెసేజ్ చేసేటప్పుడు ఇక్కడ యాప్ ఐకాన్స్ ఉంటాయి మెసేజ్ యాప్ ఐకాన్స్ కనపడుతుంటాయి కానీ మనం ఎప్పుడైనా సరే ఎమోజీ కీబోర్డ్లోకి వెళ్ళినప్పుడు మీ అందరికీ తెలుసు బేటాలో iOS 14లో మన ఎమోజీని కూడా సెట్ చేయొచ్చు ఇక్కడ ఇలాంటప్పుడు అంతకుముందు బేటా 2 వరకు కూడా మనం ఎమోజీ కీబోర్డులు మనం సెర్చ్ చేసేటప్పుడు లేదా ఎమోజీ కీబోర్డ్ యూస్ చేసేటప్పుడు మనకి యాప్ ఐకాన్స్ కనపడేవి యాప్ స్టోర్ ఐకాన్స్ ఇప్పుడు అవి రిమూవ్ చేశారు సో మనకి ఎక్కువ స్పేస్ ఉంటుంది అవి అన్నెసెసరీగా కనపడకుండా ఉంటాయి అక్కడ అలానే మీలో ఎవరైనా యాప్లు వాచ్ యూస్ చేస్తే మీకు తెలిసే ఉంటుంది వాచ్ వాయిస్ వల్ల హ్యాండ్ వాషింగ్ ఫీచర్ తీసుకొచ్చారు అయితే ఇప్పుడు బేటా 3లో యాప్లు వాచ్ ఐకాన్లోకి వెళ్ళిన తర్వాత మన హ్యాండ్ వాషింగ్ అనే ఫీచర్ యాడ్ చేశారు ఇందులో మనకి సెట్టింగ్స్ కూడా ఇచ్చారు కొన్ని హ్యాండ్ వాషింగ్ టైమర్ ఆన్ చేయాలా లేదా అలానే హ్యాండ్ వాషింగ్ రిమైండర్స్ హ్యాండ్ వాషింగ్ రిమైండర్స్ అంటే మనం బయటికి వెళ్ళి వచ్చామనుకోండి బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత మనకు అది రిమైండ్ చేస్తుంది అనమాట వచ్చిన కొన్ని నిమిషాల తర్వాత వాష్ చేసుకున్నారా లేదా అని మాకు రిమైండర్ వస్తుంది ఇది ఎనేబుల్ చేసుకోవాలి అనుకుంటే మన నంబర్ ఉంటుంది కదా ఓన్ నెంబర్ కాంటాక్ట్లో అందులో మన ఇంటి అడ్రస్ అప్డేట్ చేసుకోవాలి సో మన కాంటాక్ట్లో మన అడ్రస్ అప్డేట్ చేసుకుంటేనే దీన్ని ఎనేబుల్ చేయగలం సో మన అడ్రస్ ఇస్తాం కాబట్టి మనం బయటికి వెళ్ళి వచ్చామంటే ఆటోమేటిక్గా ఇది రిమైండర్ ఇస్తుంది అనమాట మనకి వాష్ చేసుకున్నారా లేదా అని అడ్రస్ ఇచ్చేది ఎనేబుల్ చేశాక మీకు లొకేషన్ సర్వీసెస్ ఎనేబుల్ చేయాలా హ్యాండ్ వాషింగ్ అని వస్తుంది అలానే ప్రెసైజ్ లొకేషన్ కావాలని ఉంటుంది సో ప్రెసైజ్ లొకేషన్ సెలెక్ట్ చేసుకోవడం మంచిది అలానే ఇంకో చేంజ్ ఏంటంటే బేటా 3లో మ్యూజిక్ యాప్ ఐకాన్ ఉంది కదా దాన్ని చేంజ్ చేశారు అంతకుముందు ఈ విధంగా ఉండేది వైట్ బ్యాక్గ్రౌండ్లో కొంచెం గ్రేడియంట్ కలర్లో ఉండేది ఇప్పుడు పింకిష్ రెడ్గా తీసుకొచ్చారు అలానే కొత్తగా క్లాక్ విడ్జెట్ యాడ్ చేశారు ఇక్కడ కనపడుతుంది చూడండి సో మీరు హోమ్ స్క్రీన్ మీద ట్యాప్ చేసి ప్లస్ బటన్ మీద ట్యాప్ చేశాక క్లాక్ మీద ట్యాప్ చేశారంటే మనకి 3 different సైజెస్ ఉంటాయి సో మనకు కావాల్సిన మనం యాడ్ చేసుకోవచ్చు ఇందులో ఏంటంటే మనకి వరల్డ్లో ఎక్కడైనా సరే 4 cities వరకు కూడా మనం టైం అనేది సెట్ చేసుకోవచ్చు ఇక్కడ ఇంకోటి నేను గమనించింది ఏంటంటే బేటా 3 ఇన్స్టాల్ చేసుకున్నాక వెదర్ విడ్జెట్ అనేది లేదు మరి ఎందుకు తీస్తారో తెలియదు మళ్ళీ యాడ్ చేస్తారో నెక్స్ట్ బేటాస్లో సో అలానే అంతకుముందు మనకి స్క్రీన్ టైం విడ్జెట్ ఉండేది పనిచేసేది కాదు మనకి డేటా ఏమి కనపడేది కాదు ఇప్పుడు స్క్రీన్ టైం అనేది పనిచేస్తుంది మనకి మన డైలీ ఏ యాప్ని ఎక్కువ యూజ్ చేస్తున్నామో మన మోస్ట్ ఫ్రీక్వెంట్లీ యూస్డ్ యాప్స్ యూసేజ్ గురించి మనకి ఇక్కడ చూపిస్తుంది అనమాట ఇంకోటి నేను గమనించింది కొంతమంది కామెంట్లో కూడా మెన్షన్ చేసేది ఏంటంటే ఫేవరెట్ విడ్జెట్ లేదు అని అది ఇంతవరకు కూడా ఇవ్వలేదు బేటా 3లో కూడా ఇవ్వలేదు మేబీ ఫ్యూచర్ బేటాస్లో ఇవ్వచ్చేమో అది ఉంటే మన ఫోన్ లాక్ చేసినా కూడా కాల్స్ చేసుకోవచ్చు అలానే బేటా 3లో 3D టచ్ అనేది రిమూవ్ చేశారని చెప్తున్నారు కానీ నా డిఫరెన్స్ అయితే తెలియట్లేదు ఎందుకంటే ఫోర్స్ టచ్ అనేది పనిచేస్తుంది ఇక్కడ సో దానివల్ల ప్రాబ్లం లేదు అలానే మెయిల్ యాప్లో బేటా 2లో మనకు ఒక ఫీచర్ ఉండేది కాదు మల్టిపుల్ మెయిల్స్ని సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే మనం ఇట్లా డ్రాగ్ చేసి సెలెక్ట్ చేసి డ్రాగ్ చేసినప్పుడు మల్టిపుల్ మెయిల్స్ని సెలెక్ట్ చేసుకునే ఫీచర్ లేదు తీసేశారు కానీ ఇప్పుడు బేటా 3లో మళ్ళీ ఇచ్చారు ఇలా డ్రాగ్ చేయొచ్చు మల్టిపుల్ మెయిల్స్ సెలెక్ట్ అయిపోతాయి iOS 14 బేటా 2లో గైడెడ్ యాక్సెస్ కొంతమందికి వర్క్ అవ్వలేదు కానీ ఇప్పుడు అది ఫిక్స్ చేశారు ఇది వర్క్ అవుతుంది ఇప్పుడు అలానే కొంతమందికి హేసిరి వర్క్ అవ్వట్లేదు బేటా 2లో కానీ ఇప్పుడు అది కూడా ఫిక్స్ చేశారు హేసిరి కూడా వర్క్ అవుతుంది సో అలానే కొన్ని యాప్స్ క్రాష్ అవుతున్నాయని మనం విన్నాం అమెజాన్ యాప్ ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ మ్యూజిక్ తీసుకుంటే అమెజాన్ యాప్ అయితే ముందు కూడా పనిచేసింది కానీ అమెజాన్ మ్యూజిక్ అనేది మనకి క్రాష్ అయిపోయింది ఓపెన్ చేయగానే ఇప్పుడు అది బాగానే పనిచేస్తుంది సో అలానే ఓలా యాప్ కూడా పనిచేయట్లేదని చెప్పారు సో అది కూడా వర్క్ అవుతుంది అంతకుముందు యాప్స్ ఓపెన్ చేయగల వెంటనే క్రాష్ అయిపోయాయి
అలానే బీటా 3 ఇన్స్టాల్ చేసుకున్నాక విడ్జెట్ స్క్రీన్కి వచ్చారంటే ఈ విధంగా పాపప్ వస్తుంది, జస్ట్ ఇది ఇన్ఫర్మేషన్ మెసేజ్ మాత్రమే. సో అలానే మీరు యాప్ లైబ్రరీకి వచ్చినా కూడా మీకు ఇన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది యాప్ లైబ్రరీ గురించి. బీటా 2లో నాకు బ్యాటరీ లైఫ్ అనేది పెద్దగా ఇంప్రూవ్ అయిన టైం అనిపించలేదు, అలానే ఇష్యూస్ అయితే కూడా ఏం ఫేస్ చేయలేదు నేను. ఇవి iOS 14 బీటా 3లో ఉన్న న్యూ ఫీచర్స్ కానీ, చేంజెస్ కానీ, బగ్ ఫిక్సెస్ కానీ, అలానే ఇంకా అరౌండ్ 50 నోన్ ఇష్యూస్ ఉన్నాయని చెప్తున్నారు యాపిల్. అవి కూడా చిన్నగా ఫిక్స్ చేస్తారు, మనకి ఇంకా మల్టిపుల్ బీటాస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో మేబీ త్వరలో మనకి ఎవ్రీ వీక్ రావచ్చు బీటాస్ కూడా, పబ్లిక్ బీటా కూడా ఈ రోజు కానీ రేపు కానీ రావచ్చు. న్యాచురల్గా నా ఫోన్లో ఒక ఫోన్లో బీటా పబ్లిక్ బీటా 3 అని వచ్చింది, ఇంకో ఫోన్లో డెవలపర్ బీటా 3 అని వచ్చింది, అందుకే నేను పోస్ట్ పెట్టాను రెండు రిలీజ్ అయినట్టుగా. తర్వాత నరేంద్ర అనే సబ్స్క్రైబర్ కామెంట్ చేశారనమాట, ఇది రిలీజ్ అవ్వలేదు పబ్లిక్ బీటా. థ్యాంక్ యూ నరేంద్ర. నేను అంతకుముందు 3-4 వీడియోస్లో కూడా చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, బీటా ఇన్స్టాల్ చేసుకోవాలా లేదని చాలామంది అడుగుతున్నారు ఇష్యూస్ ఏమైనా వస్తాయా అని. ఇష్యూస్ రావచ్చు, ఎందుకంటే బీటా అంటేనే అన్ఫినిష్డ్ వర్షన్, ఇష్యూస్ అయితే రావచ్చు. సో దానివల్ల మీకు ఇబ్బంది కూడా అవ్వచ్చు. సో ఒక ఫోన్ ఉంటే మాత్రం చేసుకోవద్దు, కానీ కంపేర్డ్ టు iOS 13 ఈ బీటా అనేది స్టేబుల్గానే ఉన్నాయి. స్టిల్ మీకు ఏమైనా ఇష్యూస్ వస్తాయి, నాకు ఇబ్బంది అవుతుంది అనుకుంటే మాత్రం ఒక ఫోన్ ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో బీటాస్ ఇన్స్టాల్ చేసుకోవద్దు. సరే ట్రై చేస్తాను, పర్లేదు నాకు ఏదైనా ఇష్యూ ఉంటే నేను మళ్ళీ iOS 13కి నేను డౌన్గ్రేడ్ అవుతాను అనుకుంటే మాత్రం చేసుకోవచ్చు, మీ ఇష్టం. అది ఏమైనా ఇష్యూస్ వస్తాయా, నేను చేసుకోవాలా లేదా అంటే నేను ఆల్రెడీ 3-4 వీడియోస్లో చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, ఇట్స్ అప్ టు యూ. మీ ఫోన్స్లో ఆల్రెడీ డెవలపర్ బీటా ప్రొఫైల్ ఉంటే బీటా 3 ఇన్స్టాల్ చేసుకున్నాక ఫోన్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఏమైనా ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారా, ఇంకా యాప్ క్రాషెస్ అవుతున్నాయా అనేవి కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. అలానే బ్యాటరీ లైఫ్ కూడా ఏమైనా చేంజ్ ఉందా, ఇంక్రీజ్ అయిందా, డిక్రీజ్ అయిందా కూడా మెన్షన్ చేయండి కామెంట్ సెక్షన్లో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వటం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, స్టే సేఫ్, జై హింద్.